చూసి ఎలా పాడు చేశారు అనుకుంటుంది. నేను బేసికల్ గా మేము వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తినండి. దీని వెనకాలంతా ముఖ్యంగా పెందుర్తి మండలం చిన్నముసిడివాడ గ్రామంలో సర్వే నెంబర్ 186లో ఒక టీవీలో వచ్చింది నా మీద ఆరోపణ. నేను ఎవరో సైటు దురాక్రమణం చేసి ఒక 2 ఎకరాల దురాక్రమణం చేసి 30 కోట్ల విలువైన భూమి కాజేశాననేటటువంటి ఆరోపణ వచ్చింది ఆ టీవీలో, TV5లో. దాని వివరణ కోసం మీ సోదరులందరినీ పిలిచాను. సర్వే నెంబర్ 186 చిన్నముసిడివాడ గ్రామంలో ఉన్నటువంటి స్థలం మా తాతగారు ఎప్పుడో కొన్నారు. 1960లో మా తాతలు శరణ అప్పన్న గారు, శరణ సత్యనారాయణ గారు పార్టీషన్ డీడ్ ద్వారా వాళ్ళిద్దరూ పంచుకున్నారు. 1973లో మా నాన్నగారు వెంకటస్వామి శివరావు గారి పేరునది మరలా వీలునామా రాశారు మా తాతగారు. 1982లో నా తల్లిగారైనటువంటి శరణు నారాయణమ్మ గారు నాకు రాసినటువంటి పరిస్థితి. 82 అంటే సుమారుగా 28 సంవత్సరాల కిందట మా తల్లిగారు నా పేరుని చేసినటువంటి పరిస్థితి. 1986కు సంబంధించినటువంటి డాక్యుమెంట్ అది, 82లో రిజిస్టర్డ్ డాక్యుమెంట్. 28 సంవత్సరాల కిందట నా పేరుని 38 సంవత్సరాల కిందట నా పేరుని రిజిస్టర్ అయినటువంటిది ఇది. 38 ఇయర్స్ బ్యాక్ గవర్నమెంట్ వారు, ప్రభుత్వం వారు మంజూరు చేసినటువంటి పట్టా పాస్బుక్ టైటిల్ డీడ్ ఉంది ఇది. కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు ఉనికి చాటుకునేందుకు కొంతమంది స్వార్థపరులకి వత్తాసు పలికి 11.5 ఎకరాల సైట్ నాది, అందులో కొన్ని దొంగ కాగితాలు సృష్టించి ఆ యొక్క సైట్లో సుమారు 1 ఎకరం జీడి తోటను జేసీబీ తీసుకొచ్చి ఆ జేసీబీతో చెట్లన్నీ పెకలించేసి మొత్తం నాశనం చేశారు ఆ తోటనే. ఇది చూశాను నేను. చూసిన తర్వాత ఏంటో ఎవరో తెలియజేస్తున్నారంటే సైట్లోకి వెళ్ళా అంతే. మేము గత 36-37 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా. నేను ఎప్పుడూ మా తాత ముత్తాతల నుంచి కూడా ఆర్థికంగా మేము మంచి ఫైనాన్షియల్గా కూడా వెల్ ఎక్యూబ్డ్ ఉన్నటువంటి మేము. పక్క వాళ్ళు భూములు దురాక్రమణ చేయవలసిన అగత్యం నాకు లేదు, అటువంటి సంస్కృతి మాకు లేదు. రాజకీయాల్లో నీతికి నిజాయితీగా ఉంటూ నైతిక విలువలు పాటిస్తూ రాజకీయం చేస్తున్నాం. కొంతమంది తెలుగుదేశం నాయకులు వెంట ఉండి వీళ్ళు వెనకాతలు ఉండి ఇవాళ పార్టీ ఉనికి చాటుకోవడానికి ఆ పెందుర్తి ప్రాంతంలో వాళ్ళు వీళ్ళు వెనకాతలు ఉండి ఇటువంటి అకృత్యాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇది. అందువల్ల ప్రజలంతా గమనిస్తున్నారు, మీ యొక్క రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం కూడా విఫలమైంది. ఇది పార్టీ రంగు పులిమే. నాకు పార్టీకి అప్రతిష్ట పాలు చేయాలనేటటువంటి ఆలోచనతో ఇటువంటి కుట్రలు కుతంత్రాలు పనుతున్నారు. ఇది వ్యక్తిగతం, ఇది దీన్ని పార్టీ ఆపాదించవద్దని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాను. నేను నా స్థలాన్ని ఆక్రమించి దురాక్రమణ చేస్తే నేను నిన్న మధ్యాహ్నం పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు దృష్టికి వస్తే వాళ్ళమై ఈ దురాక్రమణ చేసినటువంటి వ్యక్తులపై FIR నమోదు చేసి కేసు కూడా పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇది నాకు సంబంధించినంత వరకు నాకు వ్యక్తిగతం తప్పించింది, పార్టీకి సంబంధించినటువంటి విషయం కాదు. దయచేసి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వ్యక్తులు వైసీపీ నాయకులు దురాక్రమణ చేశారంటే నేను దురాక్రమణ చేయలేదు. గత 70-80 సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తిని వేరే పక్కనున్నటువంటి వాళ్ళు ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్లు తయారు చేసి వాళ్ళు నా సైట్ని దురాక్రమణ చేస్తే నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. ఇది పోలీసు దర్యాప్తులో కూడా ఇదంతా చూసి దానికి తగ్గ రేపు వాళ్ళు కోర్టులో కూడా కేసు కూడా వేశారు. రేపు కోర్టులో తేల్చుకుంటాం. రెవెన్యూ పరంగా దీని మీద ఏవైనా ఉంటే తేల్చుకుంటాం తప్పించి ఇటువంటి పక్క వాళ్ళ సైట్లో దురాక్రమణ చేసేటటువంటి అలవాటు కానీ ఆలోచన కానీ లేదు. మా తాత ముత్తాత ఇచ్చినటువంటి ఆస్తులు నాకు సరిపోద్ది, పక్క వాళ్ళ ఆస్తి తీసుకోవాలనేటటువంటి ఆలోచన లేదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.